హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. నా పేరు హరీష్. సో లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్లో మనం ఇంకో కొత్త టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. దాని పేరే సెల్ఫ్ టాక్ మెథడ్. ఈ సెల్ఫ్ టాక్ మెథడ్ ఏం చేస్తామంటే, మనం మీకు ఏదైనా సరే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే మీరు మీతో మాట్లాడుకునే మాటల్ని కనుక మనకి ఫ్రీగా మైండ్ని వదిలేస్తే, ఆ మైండ్ ఎప్పుడు కూడా నెగిటివ్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు రైల్వే స్టేషన్లో నుంచొని ట్రైన్ కోసం ఎదురు చూస్తుంటారు, ట్రైన్ చెప్పిన టైం కంటే 5 నిమిషాలు లేట్ అవుతుంది, మీకు గుండెల్లో దడ స్టార్ట్ అవుతుంది. అంటే నేను ట్రైన్కి వస్తుందో రాదో, రాకపోతే ఈరోజంతా లేట్ అయిపోతుంది, లేట్ అయిపోతే ఆఫీస్లో నన్ను తిడతారు, కస్టమర్ మిస్ అయిపోతాడు, సో ఇవంతా నేను బిజినెస్ లాస్ అవుతాను, ఇలాంటి మొత్తం నెగిటివ్ టాక్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ నెగిటివ్ టాక్ నుంచి మళ్ళీ మనం పాజిటివ్ వైపు వస్తేనే పాజిటివ్ ఈవెంట్స్ మన లైఫ్లో జరుగుతాయి. దీన్నే సెల్ఫ్ టాక్ అంటారు. ఈ సెల్ఫ్ టాక్ అనేది మన లైఫ్లో ప్రతి ఒక్కరం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ సెల్ఫ్ టాక్ని మ్యాక్సిమం పాజిటివ్గా ఉంచుకోవటానికి మనం ట్రై చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకతను బాగా పాటలు ప్రాక్టీస్ చేశాడంట, ఒక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్తున్నాడంట. అప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళాడు, బాగా ఒక 1000 మంది 100 మంది జనాల్ని చూశాడు. ఇప్పుడు పాట మొదలు పెడుతుంటే ఇతనికి గుండెల్లో దడ స్టార్ట్ అయింది. ఇతని ఇన్నర్ వాయిస్ ఇతను చెప్పింది, సారీ, నీకు ఇంతమందిని ఫేస్ చేసే క్యాపబిలిటీ నీకు లేదు, ఎందుకు వచ్చిన గొడవ, వెనక్కి వెళ్ళిపో అని ఇన్నర్ వాయిస్ చెప్పింది. అతను ఆ ఇన్నర్ వాయిస్కి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏమని, నేను పాటలు పాడటానికి క్యాపబులే, నేను ఈ పాట పాడటానికి కావాల్సిన ప్రిపరేషన్ చేశాను, నువ్వు నన్ను భయపెట్టకు, నేను ఈ పాట పాడగలను అని 3 పాజిటివ్ స్టేట్మెంట్స్. దీని పేరే 3 పాజిటివ్ స్టేట్మెంట్స్ మెథడ్ అంటాం. దీంట్లో ఏం చేస్తుంటాం అంటే, మనకి ఏవైతే నెగిటివ్ స్టేట్మెంట్స్ మన మైండ్లో వస్తుంటాయో, ఎవ్రీ నెగిటివ్ స్టేట్మెంట్కి 3 పాజిటివ్ స్టేట్మెంట్స్ తోటి రివర్స్ కొట్టినప్పుడు నీకున్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నువ్వు ఆ సిట్యుయేషన్ని బాగా హ్యాండిల్ చేస్తావు. సో ఇదండి అబౌట్ 3 పాజిటివ్ స్టేట్మెంట్స్ మెథడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో మెథడ్, సెల్ఫ్ టాక్లో ఇంకొక మెథడ్ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.